పిల్లలు ఈ పాఠం మీరు 3 సార్లు ప్రాక్టీస్ చేయండి దీన్ని ఎలా చదవాలో నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను దాన్ని బట్టి మీరు ఒక 3 సార్లు చదవండి పూర్వం తపతి నది తీరంలోని అరణ్యంలో పెద్ద నేరేడు చెట్టు ఉండేది కిటకిట అనే వృద్ధ వానరం ఆ చెట్టుపై నివసిస్తూ ఉండేది నేరేడు పండ్లు తింటూ నదిలోని నీరు త్రాగుతూ అది బ్రతకసాగింది నదిలో క్రకచుడు అనే మొసలి ఉండేది ఒకసారి కోతి నేరేడు పండ్లు తింటూ ఉంటే కొన్ని నదిలో పడ్డాయి వాటిని మొసలి తిన్నది వాటి రుచి దానికి బాగా నచ్చింది కోతిని అడిగి మరి కొన్ని పండ్లు వేయించుకొని ఆకలి తీర్చుకున్నది అది మొదలు కోతి మొసలి స్నేహంగా ఉంటున్నాయి అప్పుడప్పుడు క్రకచుడు కొన్ని పండ్లను ఇంటికి తీసుకుపోయి తన భార్య బిడ్డలకు కూడా ఇవ్వసాగాడు ఒకసారి కొన్ని రోజుల దాకా ఇంటికి వెళ్లకుండా కోతి వేసే పండ్లు ఆరగిస్తూ అక్కడే ఉండేవాడు మొసలి భార్య వాళ్ళ స్నేహాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచించింది ఒకరోజు క్రకచుడు నేరేడు పండ్లు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అతని భార్య మంచంపై పడుకుని మూలగసాగింది క్రకచుడు ఏమిటి ఇలా పడుకున్నావేం అని అడిగాడు అప్పుడు పిల్లలు మీరు కనపడబోయేసరికి అమ్మ దిగులుతో మంచం ఎక్కింది మాట పడిపోయింది కోతి గుండెకాయతో చేసిన మందు వాడితేనే రోగం తగ్గుతుంది అని వైద్యులు చెప్పారు అని అన్నారు ఆ మాటలు వినగానే క్రకచుడికి గుండెలో రాయి పడ్డట్లయింది ఆ చుట్టుపక్కల తన స్నేహితుడు తప్ప వేరే వానరం లేదు దాని గుండెకాయ అడగటం ఎట్లా అది లేకుంటే నా భార్య జబ్బు తగ్గదు ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచించాడు మిత్రద్రోహం చేసైనా భార్యను బతికించుకోవాలనుకున్నాడు కోతి గుండెకాయ తెస్తానని చెప్పి మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు తిరిగి వచ్చిన క్రకచుని చూసి మిత్రమా తొందరగా తిరిగి వచ్చావేం అని మర్కటం ప్రశ్నించింది నీవు ఇచ్చిన పళ్ళు నా భార్య బిడ్డలకు చాలా బాగా నచ్చాయి నీలాంటి మిత్రుణ్ణి ఇంటికి తీసుకురాలేదేమని అడిగింది కాబట్టి నీవు ఒక్కసారి మా ఇంటికి రా అంటూ ప్రాధేయపడ్డాడు నాకు ఈత రాదు కదా అని కోతి అంటే నా వీవిపై కూర్చో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తా అన్నది ఆ మాటలకు కోతి సంతోషించి మొసలి వీపుపై కూర్చుంది క్రకచుడు ఈదుతూ నదిలో మధ్యకు తీసుకెళ్లాడు అతడు విచారంగా ఉండడం చూసిన ప్లవంగము మిత్రమా అలా దిగులుగా ఉన్నావే అని ప్రశ్నించింది మొసలి విషయం అంతా వివరించి చెప్పింది కోతి గుండెకాయతో మందు చేయాలని వైద్యుడు చెప్పినందున నిన్ను తీసుకువెళ్తున్నాను అని కూడా యథార్థాన్ని వివరించింది అంతా విని నా కోతి అయ్యో ఇప్పుడు చెప్పావేంటి మొసలిదాన్ని కాబట్టి జారిపోతుందేమోనని నా గుండెకాయను చెట్టుపైన పదిలపరిచి వచ్చాను నన్ను వెనక్కు తీసుకువెళ్ళు నీకు కావలసింది ఇస్తాను అంటూ నమ్మకంగా పలికింది అది విని నా మొసలి నదిలో వెనుదిరిగి కోతిని చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది కోతి మొసలి వీపుపై నుండి గబాలున కిందకు దూకి చెట్టెక్కి కూర్చుంది కోతి బావా త్వరగారా అని పిలిచిన మకరంతో కోతి మూర్ఖుడా నీవు స్నేహితుడివేనా మోసం చేయాలనుకున్నావు ఎవరి గుండెకాయ వారి శరీరంలోనే ఉంటుంది అనే విషయం కూడా నీకు తెలియదు ఇకనైనా బుద్ధిగా ఉండు వెళ్ళిపో అన్నది తన తెలివి తక్కువకు చింతిస్తూ మకరం నీటిలోకి వెళ్ళిపోయింది పిల్లలు దుర్బుద్ధితో పరులను నాశనం చేయాలనుకునేవాళ్ళు తామే నష్టపోతారు అని అర్థమైంది కదూ పిల్లలు ఈ పాఠాన్ని 3 సార్లు ప్రాక్టీస్ చేయండి